వ్యాధిగ్రస్తుడు, వ్యాధిగ్రస్తుడైన వాడికి ఉండే మొదటి లక్షణం ఏమిటంటే, ఏ పదార్థం పెట్టండి వాడికి అరుచి రుచిగా లేదండి, నా నోరు చేదుగా ఉంది, బెరడు కట్టిందంటాడు. వ్యాధిగ్రస్తులు కూడా పదార్థాలు తిన అబ్బాయి ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి అన్నట. వాళ్ళనడం కాదుట, మాకు ఇంకా తృప్తి తీరలేదు తృప్తి తీరలేదు అంటున్నారు. ఎందుకు తృప్తి తీరలేదు? కడుపు ఒకటి ఉంది, దిక్కుమాలింది, దీనికి కొంత శక్తి ఉంది, ఇంతకన్నా పుచ్చుకోలేకపోతోంది. మళ్ళీ దొరుకుతాయా ఇలాంటి పదార్థాలు తిందామంటే ఈ కడుపే ఇంత చిన్నది అనుకుంటున్నారట వాళ్ళు. కాదుట, ఇంకొకరు ఉన్నారట అవతల వైపు నిలబడి, అయ్యో పాపం వీళ్ళు ఇంతే తింటాం ఏమిటి, ఇంకా తింటే బాగుండు ఇంకా తింటే బాగుండు అనుకున్నవాడు ఒక ఆయన ఉన్నట్ట. ఎవరైనా దశరథ మహారాజు గారట. ఆయన చూసి అంటున్నట్ట, అయ్యో ఇంకా తినండి ఇంకా తినండి, మీరు ఇంకా అంతే తింటే నాకు తృప్తి లేదు అన్నట్ట. ఇంటి యజమాని వివాహానికి ఎవరైనా వస్తే పంక్తి మధ్యలో తిరిగేటప్పుడు ఏం చెయ్యాలో రామాయణం నేర్పింది. ఏమండి మీరేం అంత తక్కువ తింటున్నారే, ఒరే తాతగారికి ఒక బూరె పట్టుకొచ్చి వేయరా మెత్తటిది అని మాట్లాడాలి, కానీ ఓహో పళ్ళుడిపోయేటండి మీకు అని వెళ్ళి మాట్లాడాలి కూడా ఎంత అసహ్యంగా ఉంటుందండి. పంక్తిలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఎంత అందంగా మాట్లాడాలో, అయ్యా మరి కొంచెం తినండి ఏమంత తక్కువ తింటున్నారు, మీరు అలా తింటే నాకు తృప్తిగా లేదు, మీరు తినాలి ఇంకొంచెం అని ఎంత అందంగా మాట్లాడాలో అంతటి దశరథుడు. అంత యాగం చేస్తున్నవాడు, అంత దీక్షితుడు మహానుభావుడు వచ్చి వాళ్ళు తిని ఇంకా మాకు తృప్తి లేదు ఇంకా మాకు తృప్తి లేదని వాళ్ళు అంటుంటే, నాకు తృప్తి లేదు నాకు తృప్తి లేదు, మీరు ఇంకా తినాలి ఇంకా తినాలని దశరథ మహారాజు గారు అంటున్నారట. ఇంత అందంగా గడిచిపోతుంటే దీయతాం దీయతామన్నం వాసాంసి వివిధాని చ ఇది సంచోదితాస్తత్రా తథా చక్రురనేకశః. ఎక్కడ చూసినా ఒకటే అరుపులు వినపడుతున్నాయట, ఉరే వస్త్రాలు ఇంకా పెట్టండిరా, ఇంకా మంచి వస్త్రాలు ఇవ్వండిరా, ఇంకా వస్త్రాలు ఇవ్వండిరా, వారికి పెట్టండిరా వారికి పెట్టండిరా, వారికి ఇంకో మంచి పట్టుబట్టి ఇవ్వరా, ఆయన మంచి పొడుగ్గా ఉంటాడురా, అంచు పంచ కట్టుకుంటే బాగుంటుందిరా, ఆయనకి ఇంకో రెండు అంచు పంచలి అంటున్నట్టు. ఉరే ఆయన పట్టుపంచ కట్టుకుంటే బాగుంటుందిరా, ఆయన ఎప్పుడు లేచిన దగ్గర నుంచి యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటాడు, వారికి రెండు పట్టుపంచలు ఇవ్వరా అంటున్నట్టు ఇంకోడు. దీయతాం దీయతాం ఇవ్వండి ఇవ్వండి అంటున్నారట. ఇంకొక వైపు నుంచి పెట్టండి పెట్టండి అంటున్నారట, పెట్టండి ఇంకొంచెం అన్నం పెట్టండి, ఇంకొంచెం నెయ్యి వేయండి, ఇంకో రెండు బూరులు వేయండి, ఇంకో రెండు గారెలు వేయండి, ఇంకోళ్ళు అరుస్తున్నారట. అంతేగాని అయ్యా అలా సరిపెట్టేసుకోండి, పెరుగు వడ్డించేయమంటారా పెరుగు వడ్డించేయమంటారా అని ఇక భోజనానికి కూర్చున్న దగ్గర నుంచి పెరుగట్టుకొచ్చేవాడు, పిలిస్తే కూడా పలకనటువంటి సాంబారు గరిటివాడు, ఒక్కసారి పెట్టి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ మొహం చూపించిన వాడు, ఇది కాదు అక్కడ వడ్డించేటటువంటి రీతి. వడ్డించేటటువంటి రీతి ఎలా ఉండాలో, భోజనశాలలోకి వెళ్ళి కూర్చుంటే అతిథి మర్యాదంటే ఎలా ఉండాలో, అక్కడ ఉన్న వాళ్ళ నోటి వెంట ఎటువంటి మాటలు రావాలో, ఎంత సంస్కారయుతంగా మాట్లాడాలో రామాయణం నేర్పింది మనకి. ఈ మాటలు లేక కదా ఇవాళ వివాహ భోజనాలు విసిగెత్తిపోయి వెగటొచ్చేస్తున్నాయి. వెళ్ళిన దగ్గర నుంచి వాడి గురించి కొట్టుకునేవాడు, వీడి గురించి కొట్టుకునేవాడు, వాడి గురించి వెటకారం ఆడేవాడు. కాజా పట్టుకొస్తాడు, మీకు షుగర్ కదా మీరు తినరేమో అంటాడు. ఒక లడ్డూ పట్టుకుని 300 విస్తళ్ళ దగ్గరికి ఎడతాడు, అది 2 మధ్యలోంచి విస్తట్లో పడదు, లడ్డూ కావాలా అంటాడు. ఎవడు మాత్రం కావాలి అంటాడు పాపం, ఆయన ఇలా అంటాడంటే వాడు వెళ్ళిపోతాడు. వాడికి కావాల్సింది ఇదే, ఇలా చెయ్యడ్డెట్టడమే వాడికి కావాలి. ఎందుకు రాసి ఇంట్లో పెట్టడం చేత కాదు, వాడిని ఇంచుకోకు వడ్డనకి. తినండి ఒక లడ్డు తినండి చక్కగా, ఏమైపోదు. నేను ఒకసారి ఐవీరావు గారు డాక్టర్ గారు ఉన్నారు, వారి ఇంటికి వెళ్ళాను. విడితే ఎవరు భోజనాలు పెడుతున్నారు, భోజనాలు పెడుతూ భోజనాలు పెడుతూ షుగర్ వ్యాధిగ్రస్తుడైనటువంటి పేషెంట్ ఒక ఆయన అందులో భోక్తగా కూర్చుని ఉన్నారు. డాక్టర్ గారు స్వయంగా వడ్డిస్తున్నారు, వడ్డిస్తూ వడ్డిస్తూ అన్నారు, ఏమండి బెంగపెట్టుకుంటున్నారా షుగర్ ఉందని? ఏం బెంగపెట్టుకోకండి, మీరు కా ఇంకొక 2 లడ్డూలు తినేయండి, నేను మాత్రం ఇస్తాను వేసుకుని వెళ్ళిపోతారు కానీ మీకేం బెంగలేదు, నేనున్నాను. ఇది వడ్డన. ఈ మే బి ఎ డాక్టర్ బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఈజ్ ఎ గ్రేట్ గృహస్థు. నేను ఐవీరావు గారిని పొగడాలని మాట చెప్పట్లేదు మహాప్రభు, అంటే సంస్కారం అంటే చెప్తున్నాను, సంస్కారం ఈజ్ ఇన్హరెంట్, అది లోపల ఉండాలి అంతర్గతంగా. ఇది అయోధ్య నగర సంప్రదాయం, ఇది రామాయణ సంప్రదాయం, దీనికి మనం వారసులం. ఈ వారసులమైన వాళ్ళం వివాహాల్లో ఎలా బ్రతకాలో, ఎలా ఆదరించాలో, ఎలా మాట్లాడాలో, ఇంటికొచ్చిన అతిథుల్ని ఎలా పూజించాలో, ఎలా సత్కరించాలో నేర్పింది రామాయణం మనకి. ఇంత అందంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ అన్నీ వడ్డన చేస్తున్నారట. వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు, వృద్ధులు, స్త్రీలు, బాలురు, వ్యాధిగ్రస్తులు, అందరి నోటి వెంట ఒకటే మాట, ఆహా దశరథ మహారాజా ఏమి అన్నం పెట్టావయ్యా, ఏమి వస్త్రాలు ఇచ్చావయ్యా, నీ కోరిక ఈడేరుగాక, నీకు సత్సంతానము లభించుగాక, నీ వంశము ఆచంద్రతారార్కము వర్ధిల్లుగాక. నీ ఇంట సంతృప్తి పడినటువంటి వాడి నోటి వెంట రావలసిన మాట ఇది. వాడి మనసు మీద దెబ్బ కొట్టి నువ్వు కడుపుకు అన్నం పెడితే వాడు పక్కకి తిరిగి కళ్ళ నీళ్లు కంగుడువాతో ఒత్తుకుని వెళ్ళిపోతాడు, నీకు కలిగే శుభమేం కలుగుతుంది. నువ్వు వచ్చినటువంటి వాడి మనస్సు సుఖపడేటట్టుగా ప్రవర్తించడం ముందు నేర్చుకో. నేర్చుకున్న తర్వాత ఈ కడుపుకి ఎంత పెట్టావన్నది వాడు చూడడు. ఇంతమంది కలిసి ఏకకంఠంతో దశరథ మహారాజు గారిని ఆశీర్వచనం చేస్తున్నారు.
ఇటువంటి ఆశీర్వచనం జరిగింది కనుకనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడంతటి వాడు ఎంచుకున్నాడు, నేను దశరథ మహారాజు గారికి కొడుకుగా పుడతాను అని. ఇంత ధర్మం పాటించాడు కనుక, ఇంత జాగ్రత్తగా 10 మందికి పెట్టాడు కనుక, ఇంత జాగ్రత్తగా యజ్ఞయాగాదులు నిర్వహించాడు కనుక కీర్తివంతుడయ్యాడు దశరథ మహారాజు గారు. సరే, ఆ లోపల యాగశాల పరమాద్భుతమైనటువంటి నిర్మాణం చేశారు. ఆ యాగశాల నిర్మాణం చేసేటప్పుడు ఏ శాఖ వారైతే ఆ శాఖ వారికి తగినట్టుగా అక్కడ యూపస్తంభములని ఆ యూపస్తంభములు ఉంటాయి. ఆ యూపస్తంభములను పాతేటప్పుడు 21 యూపస్తంభములతో కూడినటువంటి యాగశాల నిర్మాణం చేస్తారు. అంటే యాగశాలలో 21 యూపస్తంభములు ఉంటాయి. మారేడు కర్రలతో చేసినటువంటివి 6 యూపస్తంభములు ఉంటాయి. మోదుగు కర్రలతో చేసినటువంటివి 6 ఉంటాయి. చంద్రకర్రలతో చేసినటువంటివి 6 ఉంటాయి. అక్కడికి 18 దేవదారుతో చేసినటువంటివి 2 ఉంటాయి. శ్లేష్మాతక కర్రతో చేసినటువంటిది 1 ఉంటుంది. 21 యూపస్తంభములను కడతారు. అంటే కృష్ణ ఆయన శుక్లయజుర్వేద శాఖకి చెందినవాడు దశరథ మహారాజు గారు. అందుకని దానికి అనుగుణంగా అక్కడ అగ్నిని పెట్టేటటువంటి ఆ వేదిని కూడా నిర్మాణం చేశారు. చేసి ఆ 21 యూపస్తంభములను కూడా బంగారముతో అలంకారం చేశారు. వాటికి వస్త్రములు కట్టారు. కట్టి దానికి 8 వేపులా అంచులు ఉండేటట్టుగా శిల్పులు వాటిని అందంగా చెక్కారు. ఒక యూపస్తంభమునకు ఒక యూపస్తంభమునకు మధ్య బారెడు దూరం ఉండాలి. ఎంత దూరం ఉండాలో అంత దూరం ఉండేటట్టుగాను చక్కగా చెక్కారు. హోమం జరుగుతుంటే హవిస్సు ఇంత పిసరు కూడా వేదికి బయట పడేది కాదుట. అంత అందంగా యాగం చేశారు. యాగాలు చేశాం యాగాలు చేశాం అనేటప్పుడు యాగం చూస్తూ ఉంటే, యాగం తెలియని వాడికి కూడా ఆ మంత్రం నడుస్తుంటే, స్వాహా అనేటప్పటికీ ఆ హవిస్సు వేస్తుంటే, నెయ్యి పడుతుంటే, అగ్నిహోత్రం జ్వలిస్తుంటే చూసినటువంటి వాడికి అమ్మ బాబోయ్ ఏమి యాగం రా అని 2 చేతులతో ఇలా నమస్కరించేయాలి. అలా చేసేవారు పూర్వం. అంత అద్భుతంగా యాగం జరుగుతోందిట. ఈ యూపస్తంభములన్నింటినీ పాతారు. ఆయా దేవతలకు ఏ ఏ స్వరూపాలని తీసుకొచ్చి అక్కడ కట్టాలో అలా కొన్ని అరణ్య మృగాల్ని తీసుకొచ్చి కట్టారు. కొన్ని గృహాలలో ఉండేటటువంటి మృగాల్ని తీసుకొచ్చి కట్టారు. కొన్ని జలచరాల్ని తీసుకొచ్చి కట్టారు. కొన్ని పక్షుల్ని తీసుకొచ్చి కట్టారు. కొన్ని పావుల్ని తీసుకొచ్చి కట్టారు. అక్కడ శుక్లయజుశాఖకి చెందినటువంటి వాడు కనుక దశరథ మహారాజు గారు చయనము అంటారు. అక్కడ పెట్టేటటువంటి అగ్ని వేదికలకి ఇటకలు పేరుస్తారు. ఆ ఇటకలు పేర్చడానికి చయనము అని పేరు. అది ఎంత అందంగా పేర్చాలంటే గరుడ పక్షి తన 2 రెక్కల్ని విప్పి ఆ శిరస్సు కొంచెం కిందకి వంచి ఆ వెనకాతల ఉండేటటువంటి పుచ్చాన్ని కొద్దిగా విప్పితే తల వంచి పైనుంచి కిందకి గరుడు చూస్తే ఎలా ఉంటుందో అలా ఆ ఇటకల్ని పేర్చాలి. ఆ ఇటకల్ని పేర్చడంలో సమర్థత ఉండాలి. అటువంటి చయనం చేశారట. చేసిన తరువాత అప్పుడు చిట్ట చివర తీసుకొచ్చి దశరథ మహారాజు గారి యాగాశ్వాన్ని తీసుకొచ్చి యూపస్తంభానికి కట్టారు. కట్టిన తరువాత అందులో కొన్ని మృగాల్ని బలిచ్చేస్తారు. మిగిలినటువంటి మృగాలు కొన్నింటిని ఆ అగ్నిహోత్రాలు ఉండేటటువంటి వేదికలకి ప్రదక్షిణం చేయించేసి ఆ వేది పక్క నుంచి విడిచిపెట్టేస్తారు. ఈ యాగాశ్వాన్ని తీసుకొచ్చి కట్టారు. కట్టిన తరువాత ఇప్పుడు అందరికన్నా గొప్ప బుద్ధితో ప్రవర్తించవలసినటువంటిది పట్టమహిషి. రాజుతో పాటుగా రాజు రాజ్యాభిషేకం జరుగుతున్నప్పుడు ఆ రాజు పక్కన సింహాసనం మీద కూర్చుని పట్టాభిషిక్తురాలైనటువంటి భార్య ఎవరు